భోగిని న్యాయస్థానం. ఇది ఏ ఊరు సార్? వైకుంఠపురం, అమరావతి మండలం, వైకుంఠపురం. ఈ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా సార్? సమస్యలు అనేది ప్రతి ఒక్క ఊళ్ళో ఉంటాయండి. ప్రధాన సమస్యలు ఏంటి సార్? ప్రధాన సమస్యలు అంటే వాటరు, డ్రైనేజీ. ఏ ప్రభుత్వం వస్తే ఈ సమస్యలు తీరుతాయని? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మంచిగా జరుగుతాయని. సిసి రోడ్లు కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాత్రం అసలు 5 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. రానుబంద్ సచివాలయం ఒకటి కట్టారు ఊళ్ళో. వాలంటీర్ వ్యవస్థ గురించి ఇక్కడ అంత ఇబ్బంది ఏమి లేదు. నా మామూలుగా మాకు అందరికీ సహకారంగానే ఉంటున్నారు రెండు వాళ్ళు. అభివృద్ధి అస్సలు లేదు. అది ఎక్కడ గోతులు అక్కడే ఉండేవి రోడ్లు కూడా. మేము అమరావతి అంతా 9 కిలోమీటర్లు. ఈ 9 కిలోమీటర్లు పోవటానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అది ఇక్కడ సమస్యలు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం రావాలా, చంద్రబాబు గారు వస్తే, ఇక్కడ ప్రవీణ్ గారు వస్తే మా సమస్యలు తీరుతాయని మేము అనుకుంటున్నాం.